మెరుగంచిన నెల్లూరు జిల్లాకు పెను ముప్పు ముంచుకొస్తోంది. సోమశిల డ్యాంలో నీటి నిల్వలు అడిగింటాయి. వాటర్ మేనేజ్మెంట్లో వైసీపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. సోమశిల జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ జలాశయం డెడ్ స్టోరేజీ 7.5 టీఎంసీలు కాగా రేపో మాపో డెడ్ స్టోరేజ్ కంటే తక్కువకు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ ఏడాది 37 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ చేయలేకపోయింది. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 13 టీఎంసీల నీటి నిల్వలు ఉన్న సమయంలోనూ కృష్ణా జలాలను తరలించి సమృద్దిగా తాగు సాగునీరు సరఫరా చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సాగునీరు సక్రమంగా అందక పంటలు ఎండిపోయాయి. దీంతో పలు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. నెల్లూరు జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్పతరువు లాంటి సోమశిల ఈరోజు అడుగంటిపోయి కేవలం 10 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకొని ఈరోజు ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ముందు చూపుతో మనకి కృష్ణా జలాలను తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా సోమశిలకు అందించి మండు వేసవి వచ్చే టయానికి అంతోయంతో నీళ్లు స్టోరేజ్ చేసి అప్పుడుండే పంటల అవసరాలకైతేనేమి నీటి అవసరాలకైతేనేమి ఎంతో కొంత వాడుకలో పెట్టుకునేవారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ముందు చూపు లేక ఆ పరిస్థితిని కరువు పరిస్థితిగా మార్చేసింది. ఈరోజు 78 టీఎంసీలు మనం సోమశిల ప్రాజెక్టులో నిలువ చేసుకోవచ్చు. ఈరోజు కేవలం 10 టీఎంసీలు ఉన్నాయి. ఇంకొక 2 టీఎంసీలు తగ్గితే అది సోమశిల డెడ్ స్టోరేజ్కి కిందికి వెళ్ళిపోతాయి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ సోమశిల డెడ్ స్టోరేజ్కి పోయిన సందర్భాలు అతి తక్కువ చాలా తక్కువ సందర్భాల్లో డెడ్ స్టోరేజ్.